హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము మరి మీ వద్ద నుండి వస్తున్న మాకు వస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వి ఆర్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ అన్నమాట ఎన్నో కుటుంబాలు మేలు పొందుతున్నాయని ఎన్నో ఎంతో మంది యవనస్తులు వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని వింటూ దేవునికి సర్వ మహిమ మేము చెల్లిస్తున్నాము మరి గత 4 సంవత్సరాలుగా దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మీరు వీక్షించి ఉంటారు మరి ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక 4 ఎపిసోడ్స్ మేము మా యూత్ ఫర్ జీసస్ యొక్క 10th యానివర్సరీ ప్రోగ్రామ్ని మేము టెలికాస్ట్ చేయడం జరిగింది మీ అందరూ మాతో కలిసి ఆనందించారని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మరి ఈ కోవిడ్ పరిస్థితులను బట్టి మేము గ్రాండ్గా చేయలేకపోయాం కానీ మమ్మల్ని ప్రేమించేవారు మరి మినిస్ట్రీలో మా కోసం ప్రార్థన చేసేవారిని కొద్ది మందిగా ఒక 100 మందిని మేము ఇన్వైట్ చేసి ఒక స్మాల్ ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అది జూలై 10th 10వ తారీఖున మెట్రోపాలిటన్ చర్చ్లో మేము దేవుని మా నామ మహిమార్థమై అది మేము కండక్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఎంతోమంది మమ్మల్ని ప్రేమించేవారు దే టుక్ దే వాల్యుబుల్ టైమ్ టు కమ్ అండ్ బీ ఇన్ ద హ్యాపీనెస్ విత్ అస్ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో దేవుని నమ్మకత్వాన్ని మరి ఈ 10 సంవత్సరాల మా ప్రయాణంలో మాతో ఉంటూ మా వెన్నంటి ఉంటూ మా ప్రార్థన చేస్తూ అన్ని విధాలుగా సైకలాజికల్గా ఫినాన్షియల్గా ఫిజికల్గా ఎంతోమంది కుటుంబాలు మాతో నిలబడి కాబట్టే దేవుడు ఆ కుటుంబాల్ని మాకు ఇచ్చారు కాబట్టే అదంతా సాధ్యమైందని మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్క కుటుంబం చాలా వాల్యుబుల్గా మేము ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మీ అందరి కోసం మేము ఎప్పుడు ప్రార్థన చేయాలని ఇంకా మీకోసం మేము ప్రార్థన చేయాలని దేవుడు మాతో ఆ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం మేము గ్రహించాము మరి యూత్ ఫర్ జీసస్ అనే ఈ పరిచర్య 2011వ సంవత్సరంలో స్థాపింపబడి మరి ఇన్ని సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల దేవుని నమ్మకత్వాన్ని హృదయపూర్వకంగా మా స్థుతులతో ఎక్స్పీరియన్సెస్తో మేము దేవునికి అన్నీ గుర్తు చేసుకుంటూ అది హ్యాపీనెస్సే కాదు కష్టాలే కాదు మరి ఆయన ఇచ్చిన మేళ్ళని ఆయన ఇచ్చిన శోధనల్ని అన్నిటినీ మేము గుర్తు చేసుకుంటూ ఆ రోజు చాలా దేవుని సన్నిధిని మేము అనుభవించడం జరిగింది మరి మమ్మల్ని ప్రేమించేవారు చాలామంది దూరంగా ఉంటూ మరి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి మేము జూమ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో జూమ్లో ఒక 100 మంది మాతో కలిసి ఆ రోజు జూమ్ లైవ్ని కూడా వాళ్ళు వీక్షించడం జరిగింది దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ కొంతమంది యవనస్తులు అయితే అక్క మీరు అంత కష్టపడ్డారని ఈరోజు మేము ఇన్ని సంవత్సరాలు మీతో ప్రయాణం చేశాం కానీ మీరు పైకి అలా కనబడుతూ ఉంటారు కానీ ద ఇంటర్నల్ స్ట్రగుల్స్ మీరు లోపల ఎంత బాధలు పడ్డారు అనేది మేము ఈరోజు మాకు దేవుడు తెలియజేశాడు సో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది అని చెప్పి కొంతమంది యవనస్తులు మాకు పర్సనల్గా మెసేజెస్ పెట్టడం జరిగింది మా మీద గౌరవం కాదు కానీ మా మేమంటే క్లోజ్నెస్ ఇంకా కాదు కానీ దేవునితో ఆ యవనస్తులు ఇంకా మమ్మల్ని బట్టి ఎంకరేజ్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి దేవునితో వాళ్ళ రిలేషన్షిప్ని వాళ్ళు చక్కగా కొనసాగించాలనే మా పూర్తి ఆశ అయి ఉంది కాబట్టి మరి సెలబ్రేటెడ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ దేవుని యొక్క నమ్మకత్వాన్ని కేవలం ఆ రోజు మేము సెలబ్రేట్ చేసి దేవుణ్ణే మేము మహిమపరచడం జరిగింది సో టు గాడ్ బీ ద గ్లోరీ అలోన్ అనేదే మా ఏకైక ధ్యేయంగా జరగడం జరిగింది సో ఈ సమయంలో ఒక చిన్న వాక్యం నేను చదివి మరి దేవుని యొక్క నడిపింపుని ఎలాగ మేము ఫీల్ అయ్యామో నేను చదవాలని ఆశపడుతున్నాను కీర్తనలు 33వ అధ్యాయంలో మనం చూస్తే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి నిజమే కదా మరి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యెహోవాను స్తుతించుడి ఆ రోజు మేము చేసింది అదే స్తుతి చేయడం ఒక్కటే దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు ఆయన చేసిన మేళ్ళను తలంచుకుంటూ మేము చేశాం కాబట్టి 10 తంతుల సితారతో తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి చక్కగా మంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని దేవుడిచ్చిన కొన్ని మంచి సాంగ్స్ వాల్యుబుల్ సాంగ్స్ మేము పాడి దేవుని ఆరాధించడం జరిగింది యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది నిజమే ఈ లోకంలో ఎంతోమంది మా జీవితం అనే ఈ 10 సంవత్సరాల బుక్లో ఎంతోమంది పేజెస్ తిప్పాం కానీ కొన్ని పేజెస్ అయితే మెమరబుల్గా ఉన్నాయి కొంతమంది మాకు మెమరబుల్గా ఉన్నారు
కొంతమంది వచ్చారు కొన్ని పేజెస్ చిరిగినాయి కొంతమంది పేజెస్ ని డస్ట్ బిన్ లో పడేసిన పరిస్థితులు కూడా మాకు తెలుసు కానీ ఏకైక వ్యక్తి నమ్మకమైన దేవుడిగా ఒక టైటిల్ గా మా బుక్ కి దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఈ సమయంలో చెప్పగలుగుతున్నాం మరి ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది నిజమే ఆయన కృప లేనిదే మేము ఈ విధంగా జీవించడం అనేది కష్టం కాబట్టి ఈ 10 సంవత్సరాల దేవుని నమ్మకత్వాన్ని బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం ప్రార్థన చేయండి ఇంకా బలంగా మరి దేవుడు ఈ 11వ సంవత్సరం నుండి దేవుడు ఏ విధంగా మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారో దానికి యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని దేవుడు ఉంచుకునే విధంగా మీ ప్రార్థనల్లో మమ్మల్ని గుర్తు చేసుకోమని మినిస్ట్రీ కోసం కుటుంబం కోసం వాక్య పరిచర్య చేస్తున్న డైరెక్టర్ గారి కోసం మరి నా కోసం అన్ని విధాలుగా వాట్ ఎవర్ వి డు దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చేలాగా మీ అందరి ప్రార్థనలు మేము కోరుకుంటున్నాం థాంక్యూ సో మచ్ ప్రైజ్ ది లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యూత్ ఫర్ జీసస్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఈ యేసులో విజయం అనే కార్యక్రమం ద్వారా మీరు దేవునిలో బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ పాండమిక్ టైంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ మన కుటుంబాలని దేవుడు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను యూత్ ఫర్ జీఎస్ సేవ పట్ల మీకున్న ప్రేమ మా కోసం చేస్తున్న ప్రార్థనలను బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను సచిన్ టెండూల్కర్ ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అలాగే తన ఫ్రెండ్ ఎవరంటే వినోద్ కాంబ్లీ ఈ వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ చాలా సంవత్సరాలు మంచి ఫ్రెండ్స్ అన్నమాట క్రికెట్లో చిన్నప్పటి నుంచి కూడా కలిసి వారు ట్రైనింగ్ తీసుకున్నారు కలిసి చదువుకున్నారు ముంబై క్రికెట్ టీంకి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చేవారు ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతూ వచ్చారు అనేక సంవత్సరాలు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ గా వారు కలిసి ప్రయాణం చేశారు ఆఫ్ కోర్స్ సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ లో అద్భుతంగా రాణించారు వినోద్ కాంబ్లీ అంతగా రాణించలేకపోయారు ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట ఫ్రెండ్షిప్ కి పెట్టింది పేరుగా మరి మీడియా ప్రపంచ మీడియా చెప్తూ ఉండేది సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ అలాగే పొలిటిక్స్ లో చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే కేవిపి రామచంద్రరావు గారు వారిద్దరూ 30 ఇయర్స్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ గా మంచి ఫ్రెండ్స్ గా ఉండటం మనం చూడొచ్చు మరి మీడియా తెలుగు మీడియా అంతా చెప్తూ ఉంటుంది కేవిపి రామచంద్రరావు గారు అంటూ ఉండేవారంట వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే నా ఆత్మ అంటే అంతగా వారిద్దరు క్లోజ్ గా ఉండేవారు ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇచ్చేవారు అన్నమాట అలాగే ప్రస్తుత రాజకీయాలు చూస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అలాగే అమిత్ షా వారిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందినవారు అలాగే చాలా దగ్గరి సంబంధం అందుకే ఒకరు ప్రధానమంత్రి ఒకరు హోమ్ మినిస్టర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ 1st సండే మనం వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా 1st సండే ఇన్ ఆగస్ట్ ఆగస్ట్లోని మొదటి ఆదివారం వరల్డ్ ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం మనం చూడగలం ఫ్రెండ్ అనే మాటకు చాలా మంది చాలా డెఫినేషన్స్ ఇస్తారు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏమన్నారంటే ఇండివిజువల్ హ్యావింగ్ క్లోజ్ బాండేజ్ విత్ అనదర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారు ఫ్రెండ్ అనే మాటకు ఇచ్చిన అర్థం ఏంటంటే అన్ ఇండివిజువల్ హ్యావింగ్ క్లోజ్ బాండేజ్ విత్ అనదర్ ఫ్రెండ్ అనే మాట వింటే చాలా ఏదో ఒకలాంటి దగ్గరతనం ఒకలాంటి ప్రేమ మొదలగు విషయాలు మనకి గుర్తొస్తాయి ఈ లోకంలో ఫ్రెండ్ లేని వారు ఎవరుండరేమో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ అందరం కూడా ఫ్రెండ్స్ని కలిగి ఉండడానికి ఇష్టపడతాం ముఖ్యంగా యంగ్ ఏజ్లో మరి కాలేజ్ స్టూడెంట్స్గా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి చాలా విలువిస్తాం ఫ్రెండ్స్ లేకపోతే మనం ఎవరితో పంచుకోవాలన్నా మనం అంత ఇష్టపడం ఫ్రెండ్తోనే కదా అన్ని మనం ఓపెన్గా పంచుకునేది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లైఫ్లో ఒక అబ్బాయిలు అందరూ బాయ్స్ అందరూ కలిసి ఉంటే ఒక గర్ల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ దగ్గరే మాట్లాడతాడు అదే పేరెంట్స్ దగ్గర మాట్లాడితే అది చాలా మిస్ఫైర్ అవుతుంది ఫ్రెండ్స్తో ఓపెన్గా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్తో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరొకసారి ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను మన జీవితంలో అంట 30% మనం ఫ్రెండ్స్తోనే స్పెండ్ చేస్తామంట మన లైఫ్లో 30% మన ఫ్రెండ్స్తో మనం స్పెండ్ చేస్తామంట ఫ్రెండ్కి అంత ప్రాధాన్యత ఇస్తాం కొంతమంది అంటారు ఫ్రెండ్స్ లేకపోతే బోర్ కొడుతుంది ఫ్రెండ్తో ఉంటే మనకు టైం తెలియదు
ఫ్రెండ్ లేకపోతే మనం పంచుకోవడానికి చాలా కష్టం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పటికీ నాకు మరి చాలామంది ఫ్రెండ్స్ మరి ఫోన్ చేస్తూ ఉంటారు, చాలామందితో మరి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మరి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అనేక విధాలుగా మనం టచ్లో ఉంటాం. వి గివ్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ టు ఫ్రెండ్, ఫ్రెండ్కి చాలా వాల్యూ ఇస్తాం. మనం కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పినా మనం మాట వినం, కానీ ఫ్రెండ్ చెప్తే చాలా వాల్యూ ఇస్తాం. ఫ్రెండ్ చెప్తే మన హెయిర్ స్టైల్ మార్చుకోవడానికి ఇష్టపడతాం, ఫ్రెండ్ చెప్తే మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఇష్టపడతాం, ఫ్రెండ్ చెప్తే ఇది రైట్ అనుకుంటాం, ఫ్రెండ్ చెప్తే మన జీవితాన్ని మార్చుకోవడానికి కూడా ఇష్టపడతాం. ఈరోజు ఒక ట్రూ ఫ్రెండ్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది టైంపాస్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది, తర్వాత వాళ్ళని మనం మర్చిపోతాం. రకరకాల ఫ్రెండ్షిప్స్ మనకు ఉంటాయి, కానీ ఒక ట్రూ ఫ్రెండ్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ట్రూ ఫ్రెండ్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. అసలు ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్. ఒక నిజమైన స్నేహితునికి ఉండాల్సిన 3 అద్భుతమైన లక్షణాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఈ లక్షణాలు ఉండవేమో, ఈ ప్రపంచంలో ఫ్రెండ్గా పిలువబడే ఎవరికి ఈ లక్షణాలు ఉండవేమో. 3 యునీక్ క్వాలిటీస్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్. నిజమైన స్నేహితునికి ఉండే 3 అద్భుతమైన విలక్షణమైన లక్షణాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాం. సహజంగా మన అవసరతలో ఉండి మనతో ఉండేవాడు, నిజంగా ఉండేవాడే ఫ్రెండ్ అంటాం. ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ షిప్ విచ్ నెవర్ సింక్స్ అంటారు. అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక షిప్ లాంటిది, అది ఎప్పుడూ మునిగిపోదు అంటారు. రకరకాల విషయాలు మనం చెప్తాం, కానీ ఇది నా ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ విత్ హూమ్ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ విత్ హూమ్ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. అందరి దగ్గర మనం పై పైన యాక్షన్ చేయొచ్చు, అందరి దగ్గర అట్లే అట్లా ఉండొచ్చు, కానీ ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ విత్ హూమ్ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వుగా ఉండేది ఆ కేవలము ఫ్రెండ్తో మాత్రమే. మనందరం కూడా ఫ్రెండ్స్తో ఉండటానికి ఇష్టపడతాం. ఫ్రెండ్స్తో ఒకరోజు మాట్లాడకపోతే ఒకలాగుంటుంది, వెలితిగా ఉంటుంది, వ్యాక్యూమ్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్తో గడపాలని, చక్కగా మాల్స్కి వెళ్ళాలని, కాఫీ హౌస్కి వెళ్ళాలని, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి చాట్ చేయాలని, ఫ్రెండ్స్తో కలిసి అలా పిక్నిక్కి వెళ్ళాలని సహజంగా మనం ఇష్టపడుతూ ఉంటాం. బట్ దేర్ ఈజ్ ఏ ట్రూ ఫ్రెండ్ హూ లవ్స్ యూ టు ద కోర్. నిన్ను నిన్నుగా ప్రేమించి ఆయన అద్భుతమైన నిజమైన స్నేహాన్ని పంచుకునే యేసయ్య నీకున్నాడని ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి మర్చిపోవద్దు. 3 ప్రాముఖ్యమైన లక్షణాలని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది చూసినట్లయితే ఏ ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ క్వాలిటీస్లో మొదటిది ఏంటంటే, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ అద్భుతంగా రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏ ట్రూ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మొదటి లక్షణం, నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఈజ్ టు లవ్ యూ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో నిన్ను ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అన్నీ బాగున్నప్పుడు కాదు, బెల్లం చుట్టూ చీమలు చేరతాయన్నప్పుడు, నువ్వు బాగా చదువుతున్నప్పుడు, నీ కెరియర్లో అద్భుతంగా రాణిస్తున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు అప్స్ అండ్ డౌన్స్ గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు, అన్ని టైమ్స్లో కూడా నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. వాక్యానుసారంగా బైబిల్లో చూస్తే యేసయ్య ఆయన నిజమైన స్నేహితుడిగా నీకు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ నిజమైన స్నేహితుడు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాడు. ఆయన చాలాసార్లు యేసయ్యని మనం బాధ పెడుతూ ఉంటాం, మన క్యారెక్టర్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా చాలాసార్లు యేసయ్యని మనం దుఃఖ పెడుతూనే ఉంటాం. బట్ స్టిల్ హీ లవ్స్ యూ. దట్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తే వాళ్ళ వదిలేసేయడు, ఆయన ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నువ్వు అర్థం చేసుకుంటావు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ నిజమైన స్నేహితుడైన యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలని ఒకవేళ నువ్వు ఆశపడుతున్నావా?
పాత నిబంధన గ్రంథంలో చూస్తే చాలా ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఎవరంటే డేవిడ్ అండ్ జోనాథన్. దావీదు యోనాతాను చాలా అద్భుతంగా వారు ప్రేమించుకున్నారు. చాలా గాఢమైన ప్రేమతో వారు ఉన్నారు. వారు మంచి ఫ్రెండ్షిప్ని కలిగి ఉన్నారు. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే యోనాతాను వాళ్ళ నాన్నగారు సౌలు రాజుగా ఉండి దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాన్ని ఆక్రమించకూడదు అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి టైంలో సౌలు కుమారుడు యోనాతాను వాళ్ళ డాడీకి సపోర్ట్ చేయాలి. కానీ ఏం చేస్తున్నాడంటే ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దావీదు మంచివాడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు నా స్నేహితుడు, దావీదుని ఎలా అయినా నేను కాపాడాలని చెప్పి మొదటి సమూయేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మంచి మిత్రులుగా వారు ఉన్నారు. వాళ్ళ డాడీ సౌలు చంపాలని ప్రయత్నం చేసిన అనుక్షణము యోనాతాను తన బెస్ట్ ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన దావీదుని అనుక్షణం వెంబడిస్తూ వచ్చాడు. తన చుట్టూ మరి అనేక సార్లు కాపాడుతూ వచ్చాడు. ఎంతగా కాపాడాడంటే ఇక్కడ అంటాడు మొదటి సమూయేలు రాసిన గ్రంథం 20వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే, మా ఇద్దరి మధ్య స్నేహానికి దేవుడే సాక్షి. అంతగా వారు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఎప్పుడు విడిచిపెట్టాల దేవునికి ఉండే ఆ నిజమైన స్నేహంలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. నీ ఫ్రెండ్స్ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిన్ను విడిచిపెట్టచ్చు. నీ ఫ్రెండ్స్ నీకు దూరం అవ్వచ్చు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రెజెంట్ మీడియా లేకపోతే ప్రెజెంట్ వరల్డ్ చూస్తుంటే చాలామంది ఫ్రెండ్స్ బిజీ అయిపోయారు. చాలామంది ఫ్రెండ్స్ జాబ్స్లో ఉన్నారు. నాకు టైం దొరకట్లేదురా, నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ నేను ఫోన్ చేయలేకపోతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు. ఈరోజు ఫ్రెండ్స్ మనల్ని కొన్నిసార్లు మర్చిపోవచ్చు. ఈరోజు ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టేయచ్చు. స్టడీస్ అయిపోయిన తర్వాత కొంతమంది మనకి అడ్రస్ ఉండరు. కానీ ఈ స్నేహితుడు, దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ లవ్స్ యూ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో కూడా నిన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడనే విషయాన్ని ప్రియ సోదరుడా, ప్రియ సోదరి మర్చిపోవద్దు. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. ఆయన ఎవరో నీకు తెలియదు. అసలు ఆయన ఎప్పుడు నువ్వు చూసి ఉండవు, ఆయనతో ఎప్పుడు నువ్వు మాట్లాడి ఉండవు, ఫేస్బుక్లో నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు నీకు చెప్పుకోవడానికి. చెప్తారు నాకు 1000 ఫ్రెండ్స్ ఉన్నారు, 2000 ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో. వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? నిజంగా నీ అవసరతలో వారు ఉంటారా? జస్ట్ నేమ్ సేక్ ఫేస్బుక్లో నాకు ఎంతమంది ఉన్నారని చెప్పుకోవడానికే కానీ ఎందుకు ఈ కంపారిజన్ ఇస్తున్నానంటే, యేసయ్య ఆయన స్నేహం అలాంటిది కాదు. ఆయన నిజంగా ప్రాక్టికల్గా తన ఫ్రెండ్షిప్ని నీతో ఆయన కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడవకుండా ఆయన నిన్ను ప్రేమించేవాడు. నిజమైన స్నేహితునికి ఉండాల్సిన మరొక లక్షణాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్స్ ఉంటే తీయండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో రెండవది, మొదటిగా ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే విడవక ప్రేమిస్తాడు. హీ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. రెండవది, ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే మేలు కోరే స్నేహితుడు. నీ మేలు కోరే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, చాలామందితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. నిజంగా వాళ్ళని మేలు కోరుకుంటున్నారా? నువ్వు పైకి వస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఇక్కడ రాయబడింది చాలా అద్భుతమైన మాట చూడండి. 27వ అధ్యాయము 6వ వచనంలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఎంత నిజమైన స్నేహం అంటే నువ్వు బాగుపడాలి, నువ్వు పైకి రావాలి, నువ్వు ఆత్మీయంగా కింద పడిపోతే నీకు చెప్పాలి, కరెక్ట్ చేసేది, అదే నిజమైన స్నేహం. నీ మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును. యేసయ్య నిజమైన స్నేహాన్ని మనతో కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఏ ట్రూ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నువ్వు తప్పు చేస్తే పర్వాలేదులే, ఏముందిలే, వాడే సరి చేసుకుంటాడులే అని వదిలిపెట్టడం. నిజమైన స్నేహితుడు కరెక్ట్ చేస్తాడు. అరే నువ్వు చేస్తున్న తప్పు, ఏ నువ్వు చేస్తున్న తప్పు అలా చేయొద్దు, ఎందుకు ఎగ్జామ్స్లో కాపీ కొడుతున్నావు, ఎందుకు నువ్వు ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నావు, ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు, నిన్ను దండిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. నిజమైన స్నేహితుడైన యేసయ్య కూడా అంతే. ఆయన నీకు మేలు చేయాలని మేలు కోరే స్నేహితుడు గాయములు చేయను. అందుకే రాయబడింది హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును. యేసయ్యలాగా నీకు ఫ్రెండ్షిప్ లేకపోతే ఆ స్నేహాన్ని పంచుకునేవారు ఎవరు ఉండరేమో. ఈ లోకంలో అన్ని స్నేహాలు లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్.
ఎప్పుడూ ఉండేది ఆయన స్నేహం విడవకుండా. అంతమాత్రమే కాదు, నీ మేలును కోరేది. నువ్వు ఉన్నతమైన స్థానానికి రావాలి ఆత్మీయంగా సెక్యులర్గా. నీ చదువుల్లో నీకు ఆయన తోడుగా ఉంటాడు. అలాగే నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు నిన్ను తిరిగి లేపుతాడు ఆయన. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టను. నీ పక్కనే ఫ్రెండ్గానే ఉంటాడు వాడు అని అంటాడు. వాడు చాలా చెప్తాడు, అరే బాగా చేస్తున్నావురా, అరే నువ్వు ఇలా బాగా చేస్తున్నావు. నువ్వు అనుకుంటావు నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నీ ఎవరైనా లవ్ అఫేర్ కలిగి ఉంటే వాడు నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. తప్పని చెప్పడు వాడు, ఇది తప్పు ఇలా చేయకూడదు, మీ డాడీ మమ్మీ ఎంత బాధపడతారని వాడు చెప్పడం. వాడు కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కొంతమంది మనం జెలస్గా ఉంటారు. మనం డెవలప్ అయ్యి మనం బాగా ఉన్నతమైన స్థానానికి వెళ్తే వాడు జెలస్గా ఫీల్ అవుతాడు. దట్ ఈజ్ నాట్ ద క్వాలిటీ, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. ట్రూ ఫ్రెండ్గా యేసయ్య నిన్ను ఎంత ఇష్టపడతాడంటే, ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఆయన కొన్నిసార్లు నిన్ను గాయపరిచి నిన్ను తిరిగి ట్రాక్లోకి తీసుకొస్తాడు. నిన్ను కరెక్ట్ చేస్తాడు ఆయన, నిన్ను మౌల్ చేస్తాడు. యేసయ్యతో ఫ్రెండ్షిప్ వదిలిపెట్టేస్తున్నావు, ఎవరెవరితో మనం చేస్తాం. అందుకే రాయబడింది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? నోయి నాట్ దట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్? ఈ లోకంతో ఎంతసేపు మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? లోకం అంటే ఏంటి? అల్టిమేట్గా ఈ లోకంలో మెయిన్ మనకి మొబైల్ ఫోన్. ఎక్కువ సమయం మనం ఫోన్. ఈ లోకంతో స్నేహం చేసి దేవునితో వైరాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. నిజమైన ఫ్రెండ్ని పక్కన పెట్టేసాం మనం. ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఆయన నీతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు, నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనతో నువ్వు స్పెండ్ చేయట్లా, ఆయన ఫ్రెండ్షిప్ నువ్వు యాక్సెప్ట్ చేయట్లా, నువ్వేమో ఈ లోకంతో స్పెండ్ చేస్తున్నావు. అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎనిమిటీ విత్ గాడ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒక ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన రెండవ లక్షణం యేసయ్యలో మనం చూస్తున్నాం. అదేంటంటే, నీ మేలును కోరే స్నేహితుడు ఆయన. ఎంత అద్భుతమైన స్నేహం అది! నువ్వు బాగుపడాలి, తప్పు చేస్తే నిన్ను సరిదిద్దాలి, నిన్ను గద్దించాలి, నిన్ను తిరిగి రైట్ ట్రాక్లోకి తీసుకురావాలి, నువ్వు ఆత్మీయంగా బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, వాక్యంలో ఎదగాలి, అలాగే సెక్యులర్ స్టడీస్లో జాబ్లో రాణించాలని కోరుకునేది నీ మేలు కోరుకునే స్నేహితుడైన. డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ యువర్స్, నువ్వు బెస్ట్ ప్లేస్లో ఉండాలని కోరుకునేది నిజమైన స్నేహితుడు ఆయన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, మేలును కోరే స్నేహితుడు. మూడవది, చివరిది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మూడవదిగా చూసినట్టయితే, యోహాన్ సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు రెండు చూసాం మనం. నిజమైన స్నేహితునికి ఉండాల్సిన రెండు లక్షణాలు చూసాం. మొదటిది, విడువక ప్రేమించేవాడు. అన్ని సమయాల్లో నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నిజమైన స్నేహితుడు. పరిస్థితులు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నిన్ను విడిచిపెట్టడు. రెండవదిగా, నిజమైన స్నేహితుడికి ఉండే రెండవ లక్షణం, నీ మేలును కోరే స్నేహితుడు ఆయన. మూడవది, చివరిది ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, నీ కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే స్నేహితుడు. అక్కడ రాయబడింది, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ స్నేహితుడు ఎంత నిజమైన స్వచ్ఛమైన మంచి స్నేహితుడు అంటే, నీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన రెడీ. మనం సహజంగా యూజ్ చేసే టర్మ్ ఏంటంటే ప్రాణ స్నేహితులు అంటాం. ప్రాణ స్నేహితుడు నిజంగా నీ కోసం ప్రాణం పెట్టాలంటే, ఈ కోవిడ్ టైంలో మనం చూస్తున్నాం, రియలిస్టిక్గా ప్రాక్టికల్గా చూస్తున్నాం. కోవిడ్ టైంలో ఒకవేళ చనిపోతుంటే కనీసం డెడ్ బాడీ తీసుకోవడానికి కూడా ఎవరు వెళ్ళలా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళలేరు, ఫ్రెండ్స్ ఎవరూ లేరు. హాస్పిటల్ అథారిటీసే తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఆ శవాన్ని పాతి పెడుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రాణ స్నేహితుడు అంటే ఏంటి? ప్రాణాన్ని తెగించైనా ప్రాణం పెట్టడానికైనా దేనికైనా రెడీగా ఉండేవాడు, చేసి చూపించేవాడు. యేసయ్య మాటలు కాదు, చేసి చూపించాడు ఆయన. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నీ స్నేహితునికి పీక్ స్టేజ్ ఆఫ్ లవ్ ఎలా చూపిస్తావు? నీ ప్రాణాన్ని పెట్టైనా వాడిని నువ్వు రక్షించుకుంటావు. అదే నిజమైన స్నేహం కదా. యేసయ్య చేసిన పని కూడా అదే. అదే చూస్తున్నాం యోహాన్ సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన నీ కోసం నీ పాపములను తీసివేయడానికి, తన రక్తంతో నీ పాపములను కడగటానికి, నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆయనకి ఎంత ఇష్టమో చూడు. నువ్వంటే అసలు మనం వెళ్ళాలి నరకానికి,
మనం చేసాం ఈ తప్పు కానీ మనకు బదులుగా మన ప్లేస్లో మనల్ని పక్కన పెట్టి ఎంత ట్రూ ఫ్రెండ్ చూడండి నిజమైన స్నేహితుడు ఆ టైంలో మనమైతే ఏం చేస్తాం తప్పించుకుంటాం అమ్మో నేను వెళ్ళాను సిలువుకు నువ్వు వెళ్ళు అంటాం ఆయన నువ్వు పక్కన ఉండు నీకు బదులు నేను వెళ్తాను నువ్వు తప్పు చేస్తావు అయినా నేను చేస్తాను ఆ బలియాగాన్ని నేను భరిస్తాను ఆ సిలువను నీ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఎంత ప్రేమగలవాడు ఆయన ఇలాంటి ఫ్రెండ్ ఈ లోకంలో ఎవరైనా మనకు దొరుకుతారా ఇంతగా ప్రేమించేవాళ్ళు ప్రాణం పెట్టేవాళ్ళు ఏసైతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామా ఫ్రెండ్షిప్ అంటే ఆయనతో మనం గడుపుతున్నామా ఆయన మనం మన హృదయంలోకి అంగీకరించామా ఒకవేళ అలా కాకపోతే ఒకసారి ఆలోచించండి ఇలాంటి స్నేహితుడు ప్రపంచంలో మనకి ఎవరు ఉండరు ఆయన కేవలం ఆంధ్రాలో ఉన్నప్పుడు మాత్రమే కాదు నువ్వు యుఎస్ వెళ్ళినా నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళినా నువ్వు సహారా అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన నీతో స్నేహం చేస్తాడు ఇలాంటి స్నేహితుడు ఎవరున్నారు ఈ లోకంలో ఈ రోజుల్లో స్నేహితులు స్నేహం చేయాలంటే మనకు ఫోన్ కావాలి వాట్సాప్ కావాలి ఏం కాదు ఏసైతో ఎక్కడ ఉన్నా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు ఫోన్ అవసరం లేదు డైరెక్ట్గా ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఎక్కడ ఉన్నా ఆయనతో నెట్వర్క్ నువ్వు కలిగి ఉండొచ్చు ఆయనతో సంభాషణ చేయొచ్చు ఆయనతో చేయిలో చేయి వేసి ఆయనతో గడపవచ్చు ఇంత నిజమైన స్నేహితుడు ఇంకెవరు లేరు మనకి హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ హీఈస్ ద ట్రూ ఫ్రెండ్ హీఈస్ ద ఫ్రెండ్ హూ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ ఆయన నిత్యము నీతో ఉండేవాడు ఇలాంటి స్నేహితుడిని కలిగి ఉండాలని ఆశపడుతున్నావా కేవలం నోటితో చెప్పడం మాత్రమే కాదు కానీ ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ టైంలో ఒక్కసారి మరొకసారి ఆలోచించు నిజమైన స్నేహితునికి ఉండాల్సిన మూడు లక్షణాలు మనం చూసాం మొదటిది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉంటాడు నిజమైన స్నేహితుడు రెండవది నిజమైన స్నేహితునికి ఉండాల్సిన రెండవ లక్షణం నీ మేలు కోరే స్నేహితుడు ఒకవేళ తప్పు చేసినా నిన్ను గాయపరుస్తాడు కరెక్ట్ చేస్తాడు ఆయన తిరిగి నిన్ను ట్రాక్లో తీసుకొస్తాడు నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం ఫెయిల్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు నీ మేలును కోరే స్నేహితుడు నిజమైన స్నేహితునికి ఉండాల్సిన మూడవ లక్షణం నీకోసం ప్రాణం పెట్టాడు చేసి చూపించాడు ఆయన మనం పొందాల్సిన శిక్షను ఆయన భరించాడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎంత మంచి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నావా ఈ ఫ్రెండ్ నీ జీవితంలో సంతోషం ఇస్తాడు ఈ ఫ్రెండ్ నీ జీవితంలో సమాధానం ఇస్తాడు ఈ ఫ్రెండ్ నీ జీవితంలో మంచి ఫ్యూచర్ని ఇస్తాడు నీ చదువుల్లో ఆయన నీకు సహాయం చేస్తాడు ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపిస్తాడు నీతో కలిసి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ ఫ్రెండ్తో ఏ విషయమైనా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు కొన్నిసార్లు పేరెంట్స్కి కొన్ని విషయాలు చెప్పుకోలేం బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కొన్ని విషయాలు చెప్పుకోలేం మన ఆత్మీయులకు లేకపోతే విశ్వాసులకు కూడా కొన్ని విషయాలు చెప్పుకోలేం కొన్ని చర్చ్ మెంబర్స్కి చెప్పుకోలేం ఎవరికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేం కొన్ని విషయాలు కానీ ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలు ఈ ఫ్రెండ్ జీసస్తో యేసయ్యతో మనం చెప్పుకోవచ్చు ఎంత మంచి స్నేహితుడు మనకున్నాడు ఈ స్నేహితుడిని నీ జీవితంలో కలిగి ఉండాలని ఆశపడుతున్నావా కేవలం బయట ఒక ఫ్రెండ్ లాగా ఆయన పెట్టేసి కాదు ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడు ఆయనతో సహవాసం చేయి నీ జీవితంలో నువ్వు మరణించే వరకు కూడా ఆయన నీతో ఉంటాడు నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వరకు ఆయన నడిపిస్తాడు ఆత్మీయంగా నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు ఆయన నీతోనే ఉంటాడు నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు హీఈస్ ద బెస్ట్ అండ్ ట్రూ ఫ్రెండ్ ఎవర్ ఇన్ ద వరల్డ్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు వందనాలు ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మాకు ఒక మంచి స్నేహితుడిగా మీరు ఉన్నారయ్యా నీలాంటి స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రభువా నువ్వు మా కోసం నాయనా ప్రభువా నువ్వు విడువని వేళల్లో మమ్మల్ని ప్రేమించే దేవుడు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టవు అయ్యా నీకు వందనాలు నువ్వు మేలును కోరే స్నేహితుడు ప్రభువా యు డిజైర్ ద బెస్ట్ ఆఫ్ అవర్ లైవ్స్ ప్రభువా అలాగే మా కోసం ప్రాణం పెట్టావు నాయన ఈ స్నేహితుడుగా మా జీవితంలో మీరు ప్రభువా మీరు ఉండమని నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి మేము ఇష్టపడుతున్నావు నాయన నువ్వు మా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్గా మీరుండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా ఫోన్ నంబర్స్ 888-555-6363 9866-00-33895 మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363 9866-00-33895 గాడ్ బ్లెస్ యూ